కలెక్షన్స్ ఆ బ్యానర్ పైన నిర్మిస్తున్న అమ్మ దీవెన. ఒక మంచి సినిమా ఈ సినిమా. ఒక ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. ఎందుకంటే ఒక తల్లి బాధ్యత ఎంత ఉంటుంది, అది ఒక మెయిన్ పిల్లర్ ఒక ఫ్యామిలీలో అనేది ఈ సినిమాలో బాగా చూపిస్తారు. ప్రొడ్యూసర్ గారు మారయ్య గారు, గురువయ్య గారు ఈ సినిమాని చాలా ధైర్యంగా తీయాలని ముందుకొచ్చారు. ఈ సినిమా డైరెక్టర్ గారు శివ గారు, ఈ ముగ్గురు కలిసి నాకు ఫోన్ చేసి ఇలాగా ఈ సినిమా మీరు చేయాలండి, ఇది లీడ్ రోల్ మీరే చేయాలంటే ఇంకా కథ విన్న తర్వాత నీకేం మాట్లాడలేదు, చాలా మంచి కథ. నేను ఇప్పటివరకు చాలా సినిమాలు చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేశాను మంచి మంచి డైరెక్టర్స్తో, కానీ ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా చాలా మంచి రోల్. ఫస్ట్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఉంటుంది. అది చెప్పాను కదా, ఫ్యామిలీలో ఒక మెయిన్ ఒక తల్లి అనేది ఎంత ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, పిల్లల్ని ఎలా ఒక స్థాయికి రావడానికి ఆవిడ ఎంత కష్టపడుతుంది అనేది ఈ సినిమాలో కాన్సెప్ట్ అండి. తప్పకుండా ఇది మంచి సినిమా అవుతుంది. డైరెక్టర్ గారు కూడా చాలా ప్లానింగ్తో ఈ సినిమాని ఒక కళలతో తీస్తున్నారు ఆయన. సో ఆయన కళ డ్రీమ్ ఇదివ్వాలని దేవుడి దగ్గర కోరుకుంటాను. ప్రొడ్యూసర్స్ గారు కూడా ఇది మంచి సినిమా అవ్వాలి, ఫస్ట్ నన్ను పెట్టి ఈ సినిమాలో ఆయన వాళ్ళు నిర్మిస్తున్నారు. సో కాబట్టి వాళ్ళకి ఆల్ ద బెస్ట్, శివ గారికి ఆల్ ద బెస్ట్, మేడం గారు కూడా పద్మజ గారు ఈవిడ చాలా ఇందులో ఆవిడ అన్నిట్లో ఉంటున్నారండి, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్నిట్లో కూడా ఆవిడ ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఏమని చెప్పలేను. సో వెరీ రెస్పాన్సిబుల్ ఈ సినిమాకు, సో రైట్ హ్యాండ్ లాగా. సో ఐమ్ సో హ్యాపీ ఇలాంటి ఒక మంచి అజయ్ గారు సినిమాలో చేస్తున్నారు. ఆయన పూసాని కృష్ణమూర్తి గారు కూడా దీనిలో మెయిన్ రోల్ చేస్తున్నారు. సో అందరూ ఇలా ఒక ప్రిఫరెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఈ సినిమాలో, పిల్లలు రోల్స్ కానీ అందరూ. సో ఈ సినిమా ఆల్మోస్ట్ టీమ్ వర్క్ లాగా ఈ సినిమా మంచి సినిమా అవుతుందని నా నమ్మకం. మీరందరూ దీనికి ఎంకరేజ్ చేయాలని ప్రెస్ మీట్ వాళ్ళకి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గారు, మమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఆమని గారికి వెల్కమ్, అండ్ అన్న గురోయ్య గారు, అండ్ మారయ్య గారు, డైరెక్టరు శివ గారు. ఇది మారయ్య గారు అంటే లక్ష్మమ్మ ప్రొడక్షన్ అంటే లక్ష్మమ్మ గారి నిజం స్టోరీ ఇది. తన లైఫ్లో ఏమేమి కష్టాలు పడ్డారు, పిల్లల్ని ఎలా పైకి తీసుకొచ్చారు, ఒక మదర్గా తను సక్సెస్ఫుల్గా ఫ్యామిలీని ఎలా లీడ్ చేశారనే స్టోరీ ఆ క్యారెక్టర్ మామని గారు చేస్తున్నారు. 100% న్యాయం చేస్తారు ఆ క్యారెక్టర్కి. చాలా ట్రై చేసి మేడంని ఒప్పించగలిగాము, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మీరు అందరూ వచ్చాను. మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అమ్మ దీవెన ఈ మూవీ సబ్జెక్టు చాలా బాగుంటుంది అంటే, అమ్మ మీద ఎంత అద్భుతంగా ఉందంటే సబ్జెక్టు, ఇంత ఒరిజినల్గా ఇంత సబ్జెక్ట్ జరిగిందని నాకు వినగానే అనిపించింది. ప్లస్ మన ప్రొడ్యూసర్ గారికి ఈ అంటే ఈ సినిమాలో అవకాశం కల్పించేందుకు ప్రొడ్యూసర్ గారికి అలాగే డైరెక్టర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సబ్జెక్ట్ని డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీస్తారని నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే చాలా రోజు నుంచి ఆయన తెలుసు నాకు, ఆయన బాగా టేకప్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే అమ్మన్ గారికి, మమ్మల్ని వచ్చి శ్రీకాంత్ గారు ఆశీర్వదించినందుకు, ప్లస్ మీ అందరికీ ఇక్కడ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. లక్ష్మమ్మ ప్రొడక్షన్స్, అమ్మ దీవెన ఈ సినిమా ఒక మాతృమూర్తి కథ, ఒక త్యాగశీలి కథ, ఉమ్మడి కుటుంబ విలువల్ని, కుటుంబంలో ఉండే మనుషుల మధ్య ఉండే బంధాలని అనుబంధాలని నిరూపించే ఒక మంచి కథ. ఆమన్ గారు చేస్తున్న క్యారెక్టరు మెయిన్ క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ ద్వారా ఇప్పటికీ అన్న మారన్న గురవన్న వాళ్ళ కుటుంబం ఇప్పటికీ ఒక ముగ్గురు అన్నదమ్ములు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఉమ్మడి కుటుంబం ఇప్పటికి కూడా వాళ్ళకి. ఆ విలువల్ని పెంపొందించిన ఒక మాతృమూర్తి కథ ఈ సినిమా. దీనిలో నేను ఒక నెగిటివ్ రోల్ చేస్తున్నానండి, డైరెక్టర్ శివ,
కృతజ్ఞతలు, అట్లా మారన్న గురువన్న గారికి కూడా కృతజ్ఞతలు. ఆమెన గారితో చేయటం, వారిని చేసే సినిమాలో చేయడం నాకు చాలా సంతోషం ఉంది. ఇది అన్నే ఎన్నో సినిమాలు వస్తున్నాయి. ఒక మాతృమూర్తికి సంబంధించి, స్త్రీలకు సంబంధించి, ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన కథ కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమాని ప్రజలకు తీసుకెళ్లే చేస్తారని ఆశిస్తూ డైరెక్టర్ గారికి, అన్నలకి, ఆమెన గారికి అందరికీ కృతజ్ఞతలండి, ధన్యవాదాలు. అలానే మేడం గారు, పద్మజ మేడం గారు, వారు మొత్తం ఈ ప్రాజెక్ట్ని అంతా కూడా ఆవిడ డీల్ చేస్తున్నారు. చాలా బాగా పగడ్బందీగా వస్తుందండి, సిస్టమేటిక్గా తీసుకెళ్తున్నారు కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ ఈరోజు ప్రారంభమైంది, ధన్యవాదాలు. నా కెరీర్ స్టార్ట్ చేస్తున్నా, నాకు ఈ అవకాశం ఇచ్చిన మారయ్య గారికి నేను చాలా రుణపడి ఉంటాను. ఈ అమ్మ సబ్జెక్ట్ చెప్పగానే ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్న ఆమెని గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ ప్రాజెక్ట్ ఇట్లా సెట్ అవ్వడానికి కారణం పద్మజ మేడం గారు, ఆమె కూడా థ్యాంక్స్. ఈ సబ్జెక్ట్ చెప్పగానే మంచి ట్యూన్స్ ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకట్ ఉన్నాడు, త్వరలోనే ఆ సాంగ్స్ మీరు కూడా వింటారు, చాలా బాగా వచ్చినాయి. సెప్టెంబర్ 7 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది, రెగ్యులర్ షూట్ అది. మేబీ నవంబర్ ఎండింగ్లో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.